వికారాబాద్ జిల్లా తాండూరులోని చాకలి ఐలమ్మ 123వ జయంతిని తాండూరు రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక వివిహెచ్ఎస్ స్కూల్ చౌరస్థానందు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణం పురుషోత్తం, మున్సిపల్ కౌన్సిలర్ పరిమళ రజక సంఘం సభ్యులు సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థను కానీ అదేవిధంగా మన యొక్క ఆ రోజుల్లో భూ కమతాల గురించి కానీ ఆ శిలాఫలకం స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవడం జరిగింది. పెద్దల సహకారంతో ఇక్కడ పెట్టడం, ఎప్పటికైనా కూడా ఆమెను తలుచుకుంటూ ఆమె చేసే సేవలు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నది అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనము ఆమెను జ్ఞాపకంగా తీసుకొని ఆమె దాంట్లో కొన్ని సేవలు కూడా అందరం చేయగలుగుతాం. అదేమో డబ్బుంటేనే చేయాలని కాదు, ఆమె పేదరాలుగా కూడా ఆమె ఏదైనా కానీ ధైర్యంగా చేస్తే ఏ పని అయినా కానీ నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదే భావంలో హైదరాబాద్ లో మేడిపల్లిలో 2 ఎకరాలు మన రజక సంఘానికి కేటాయించడం జరిగింది. మరియు 5 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. మరియు 10 లక్షల పంతులు గారి సహకారంతో 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరియు 5 లక్షల రూపాయలు జోలిగడ్డ ప్రహారీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రజక సంఘాలకు కూడా 250 కోట్లు కూడా మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. బ్యాంకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ బ్యాంకుల నుంచి పీడ తిరగడే విధంగా మనం తీసుకున్న సర్కారు ఏంటంటే